గుట్టుముక్కల గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. మొన్న రాత్రి జరిగింది ఘటన. గ్రామంలో అందరూ చూస్తూ ఉండగానే పోలీసులు ప్రేక్షకులు మాట్లాడుతున్న పరిస్థితుల మధ్య ధైర్యంగా ఇంట్లో అమ్మ అవైతే నా మొగుని చంపొద్దండి అని చెప్పి బ్రతిమలాడుతా ఉన్నా కూడా కాళ్ళు వాళ్ళ పడతా ఉన్నా కూడా కనీసం కనికరం కూడా లేకుండా ఇంట్లోకి చొరబడి అమ్మ ప్రాధేయపడతా ఉన్నా కూడా లెక్క కూడా చేయకుండా అమ్మ కళ్ళ ఎదుటనే భర్తను దారుణంగా కిరాతకంగా చంపడం అన్నది నిజంగా సమాజమంతా సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన విషయం. పోలీసులు పూర్తిగా ప్రేక్షక యథేచ్ఛగా కేవలం ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో ఉప సర్పంచ్గా ఎన్నికైన వ్యక్తిని, ఏ తప్పు చేయని వ్యక్తిని, గతంలో కూడా ఎక్కడా కూడా ఒక కేసు కూడా లేని వ్యక్తిని కేవలం ఓటు వేశాడు, భయం క్రియేట్ చేయాలి, ఓట్లు వేసే వాళ్ళు కూడా ఉండకూడదు అన్న దౌర్భాగ్యపు ఆలోచనతో భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంటే పోలీసులు ఎదురునే జరుగుతూ ఉన్నా చూస్తూ ఉన్నారు. కేసులు జరిగి కేసులు పొద్దున్నే పొద్దున్నే ఇంచి పొద్దున్నే ఒకరిని కొట్టారు. ఎర్రమరెడ్డి సీతయ్య అనే వ్యక్తిని పొద్దున్నే కొట్టారు. కొట్టారు అని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే అవహేళన చేశారే తప్ప పోలీసులు కేసులు రిజిస్టర్ చేసుకోలేదు. మళ్ళీ రాత్రి 9 గంటలప్పుడు సెల్వరాజ్ అనే వ్యక్తిని తలబగలు కొట్టి రక్తం గారే పరిస్థితిలో సెల్వరాజ్ అనే వ్యక్తి పోలీసుల కోసం ఫోన్లు చేసి ప్రతిమలాడినా కూడా పోలీసులు వచ్చే పరిస్థితి లేదు. ఫోన్లు చేసి ఈ రకంగా 9 గంటలకు ఇన్సిడెంట్ జరిగింది రండి చెప్పంటే కూడా పోలీసులు వచ్చే పరిస్థితి లేదు. మన సెల్వరాజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. మళ్ళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సెల్వరాజ్ వెళ్ళి కేసులు పెడితే కేసులు పెట్టినా కూడా అరెస్టులు జరగవు. మళ్ళీ అదే రోజు రాత్రి 11:30 గంటలకు ఏకంగా పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసులు పెట్టమని అడిగినా పోలీసులు కేసులు పెట్టని పరిస్థితులలో అదే రోజు మళ్ళీ రాత్రి 11:30 గంటలకు యథేచ్ఛగా 20 మంది బయట కాసుకోవడం, ఎవరిని రానికోకుండా చూడడం, 6 మంది ఇంట్లోకి రావడం, అమ్మ ప్రాధేయపడతా ఉన్నా కూడా ఆడావిడని కూడా చూడకోకుండా అమ్మను కూడా గాయపరిచి అమ్మ సమక్షంలోనే భర్తను అతి కిరాతకంగా చంపడం, ముఖ్యంగా పోలీసులను ఇంత దారుణంగా వాడుకోవడం ఏదైనా సమాజంలో సరైన పద్ధతి అని అడుగుతున్నాను నేను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండొచ్చు, రేపు పొద్దున అధికారంలో ఈ అధికారం అన్నది ఎప్పుడు శాశ్వతం కాదు. ఇవాళ వాళ్ళు ఉంటారు, రేపు పొద్దున మనం ఉంటాం. కానీ అధికారంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా దగ్గర ఉండి ఇటువంటి హింసను ప్రేరేపిస్తే, ఇటువంటి హింసను ప్రోత్సహిస్తే నిజంగా రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది చేయవలసిన పనేనా? సమాజం సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి కాదా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికి 3 నెలలు కావస్తూ ఉంది. మే 16 ఎన్నికలు జరిగాయి. చంద్రబాబు నాయుడు గారిని డిక్లేర్ చేశారు ముఖ్యమంత్రిగా. ఇప్పటికి 3 నెలలు అయిపోయింది. 3 నెలలు జరిగింది ఏమిటి అని అంటే 19 హత్యలు జరిగాయి. ఇది నిజంగా న్యాయమేనా ఇలా చేయడం? సాక్షాత్తు పోలీసులను సహకరించండి అని చెప్పి పోలీసులకు సిగ్నల్స్ ఇచ్చి పోలీసులు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయాల్సిన పోలీసులను చేత వాళ్ళ డ్యూటీని చేయనీయకుండా వాళ్ళు కూడా దీన్ని ఇటువంటి హింసను
జరిగినప్పుడు దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితిలో వాళ్ళు కూడా దీంట్లోకి భాగస్వాములు చేసే రీతిలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులు మంత్రులుగా ఉన్న వ్యక్తులు ప్రోత్సహించడం ఎంతవరకు న్యాయం ఇవాల నిజంగా వాళ్ళని అరెస్ట్ చేశారు ఇంతకు ముందు అరెస్ట్ ఎందుకు చేయలేకపోయారు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జరిగిన రెండు రోజులకు జరిగిన రెండు రోజులకు మరి వాళ్ళే వెళ్లి లొంగిపోతే తప్ప నుంచి అరెస్ట్ చేయని పరిస్థితి అంటే ఎంత దారుణంగా ఉంది ఈ వ్యవస్థ ఇదే కృష్ణా జిల్లాలో ఆవనగడ్డ కాన్స్టిట్యూన్సీలో ఏకంగా మే 16వ తేదీన అయితే పటాకులు కాలుస్తూ పోతూ ఉంటే పిల్లలు భయపడతారు పిల్లలు భయపడతారు బాంబులు పటాకులు కాల్చొద్దండి అని చెప్పి అదే బాంబు తీసుకొని నెత్తిన పెట్టి సురేష్ అనే వ్యక్తిని ఆవనగడ్డలో చంపేస్తే దిక్కు దివాన ఇది నిజంగా ఈ వ్యవస్థ ఈ స్థాయికి దిగజారిపోతా ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నాను గట్టిగా నిజంగా నీలో మానవత్వం ఉందా అని నిజంగా నువ్వు మనిషివేనా అని అడుగుతా ఉన్నా రాజకీయాలలో ఓట్లు వేస్తారు ఓట్లు వేయరు అన్నది ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు నువ్వు చేసే మంచితో ఆధారపడి ఉంటుంది ఇలా గ్రామాలలో చిచ్చు పెట్టి గ్రామాలలో ఇవాళ ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణం చేత మనుషులను చంపడం అన్నది మానవత్వం కానే కాదన్నది చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్తున్నా తాను ఎన్నికల్లో హామీ ఇచ్చాడు ఆ హామీలు నెరవేర్చుకోండి రైతులు రుణాల మాఫీ కోసం ఎదురు చూస్తున్నారు రైతులకు మీరు రుణాల మాఫీ కట్టని కారణంగా 13% వడ్డీ కట్టాల్సిన పరిస్థితిలో ఉన్నారు క్రాప్ ఇన్సూరెన్స్ లాని పరిస్థితిలో రైతులు ఉన్నారు వాళ్ళని ఆదుకునే కార్యక్రమం చేయండి వాళ్ళు మీరు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకు రుణాలు కట్టండి డాక్రాక చెల్లెమ్మలకు తోడుగా ఉండండి ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే 2000 ఇస్తామన్నారు అవన్నీ కూడా చేయండి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోండి కానీ ఈ రకంగా ప్రజల గొంతును నొక్కి కేవలం భయంతోనే రాజకీయాలు చేయాలి అన్న ఆలోచనను మానుకోండి అని చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్తా ఉన్నా ఈ విషయానికి సంబంధించి ఇది కేవలం ఇంత విచ్చలవిడిగా జరిగింది అని అంటే దీనికి పైనుంచి సపోర్ట్ లేకపోతే ఇంత విచ్చలవిడిగా జరిగే అవకాశమే లేదు ఈ విచ్చలవిడిగా జరిగిన ఈ అంశం మీద గట్టిగా సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి గట్టిగా కోర్టులో కేసులు వేస్తాం ఈ రకంగా ఇంత ప్రేక్షక పాత్ర పోషిస్తున్న ఎస్ఐలను సిఐలను ఎస్పీల దగ్గర వరకు కూడా సరైన చర్యలు వాళ్ళ మీద తీసుకోవాల్సిందిగా కోర్టును గట్టిగా ఆశ్రయించి వాళ్ళ మీద కూడా డిమాండ్ చేస్తాము అంతేకాకుండా అసెంబ్లీలో కూడా రాబోయే సెషన్లో గట్టిగా ఈ విషయాన్ని కూడా గట్టిగా ప్రస్తావించి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే కార్యక్రమం కూడా చేస్తాం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తమ వైఖరిని మార్చుకొని ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాలు చేయాలి కానీ ఈ రకంగా చేయడం న్యాయం కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా గట్టిగా చెప్తాం ఒకసారి చూడండి ఒకసారి చిన్న పిల్లల్ని ఒకసారి గమనించండి వీళ్ళకి ఎవరు తోడుగా ఉంటారు ఈ రకంగా గ్రామాలలో ఈ రకంగా మనుషులను చంపించడం ఎంతవరకు న్యాయం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాం ఓకే